ఈ గ్రహణ సమయంలో 12 రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనకి ఈ యొక్క గ్రహణ సమయమున ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయో ఇప్పుడు మనం చూద్దాం అయితే మేషము అనగా మేష రాశి అశ్విని భరిణి కృతిగా మొదటి పాదం నక్షత్ర జాతకులు అలాగే సింహ రాశి అంటే మఖ నక్షత్రము నాలుగు పాదాలు అలాగే పుబ్భ నక్షత్రము నాలుగు పాదములు అలాగే ఉత్తర ఫలుగుని మొదటి పాదము అలాగే కన్య ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి అలాగే మకర రాశి అనగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము నాలుగు పాదములు ధనిష్ఠా నక్షత్రము ఒకటి రెండు పాదములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ ఫలితముగా ఉండును తులారాశి చిత్త నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు తులారాశి వారు అలాగే ధనుసు రాశి వారు మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనుసు రాశి మొదటి పాదము అలాగే కుంభరాశి ధనిష్టా నక్షత్రము మూడు నాలుగు పాదములు శతపిష నక్షత్రము నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అలాగే వృషభ రాశి కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ గ్రహణ సమయమున మధ్యస్థ ఫలితముగా ఉండును అలాగే ఆఖరిగా మనకి మిథునము అనగా మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదములు పునరోసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అలాగే కర్కాటక రాశి పునరోసు నాలుగవ పాదము పుష్మి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదములు అలాగే వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదములు ఆఖరిగా మీనరాశి పూర్వభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదములు రేవతి నక్షత్రము నాలుగు పాదములు ఎవరైతే ఈ నాలుగు రాశుల వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గ్రహణ సమయమున అధము అంటే కొంచెము అశుభ ఫలితముగా సంభవిస్తూ ఉంది కావున తదుపరి జాగ్రత్తలు తీసుకోవాల్సినగా మనవి ఓకే సార్ ఇంకా చివరగా మా ప్రేక్షకులకి మీ మాటలో ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి అందరికీ కూడా నేను చివరగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క ఛానల్ యాజమాన్యానికి నా యొక్క ఆశీస్సులు ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఛానల్ యొక్క యాజమాన్యము ప్రజలకి చేరువయ్యే విధంగా వాళ్ళలో ఉండేటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అపోహలు అన్నీ కూడా నివృత్తి చెయ్యాలనేటువంటి ఏదైతే ఒక చక్కటి సంకల్పంతో ముందుకు వచ్చారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేటువంటిది కావున ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి ఈ కరోనా వ్యాధి ఏదైతే ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తుందో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండండి అలాగే ఈ యొక్క గ్రహచారాల ద్వారా మనకి కరోనా అనేది భగవంతుడి యొక్క అనుగ్రహంతో అతి తొందరలోనే ఈ యొక్క వ్యాధికి ముగింపు పలకాలని అలాగే అందరూ కూడా ఈ యొక్క సామాజిక దూరం పాటిస్తుంటేనే దీనికి మనం కట్టడి చేయగలుగుతాం అలాగే ఈ యొక్క గ్రహణాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఈ గ్రహణ సమయంలో దైవ చింతనతో భగవంతుడిని ప్రార్థించినట్లయితే కనుక మనకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇటువంటి రోగాలన్నింటినీ కూడా ఆ యొక్క అనుగ్రహంతో చక్కటి అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావున అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని అందరూ కూడా వినియోగపరచుకోండి సద్వినియోగపరచుకోండి అలాగే ఇటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా శుభసూచకము అలాగే తద్వారా ప్రజలందరికీ కూడా చక్కటి విషయాలు చేరవేరుతున్నాయని నేను భావిస్తున్నాను అలాగే భవిష్యత్తులో ఈ యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని దానికి మా యందు ఎవరైతే మేమున్నామో మా నుంచి సర్వత్రా సహాయ సహకారాలు ఉంటాయని తప్పకుండా అందరూ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం భూయాత్ సర్వేజన శుకునో భవంతు ఓకే గురుగారు చాలా చాలా ధన్యవాదాలండి మీకు మాకు తెలియని ఎన్నో విషయాల గురించి అలాగే ఈ గ్రహణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా విశ్లేషించారు మీకు కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన జానకిరామ్ శర్మ గారిని
మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకున్నా ఏమైనా మీకు సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దానికి గురుగారు చక్కటి విశ్లేషణ అందిస్తారు అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ధన్యవాదాలు